ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దేవీ నవరాత్రుల్లో మూడవ రోజు ప్రసాదం గురించి తెలుసుకుందాము. మూడవ రోజు ఏంటంటే ఆశ్వయుజ తదియ. ఈరోజు అమ్మవారిని చంద్రఘంటాదేవి అంటే గాయత్రీదేవిగా అలంకరిస్తారు. అమ్మవారికి కొబ్బరన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. సో కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. ఇవి 150 గ్రామ్స్ రైస్. ఇవి గిన్నెలో వేసుకుని నీట్గా వాష్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మీరు రెగ్యులర్గా రైస్ ఎలా కుక్ చేసుకుంటారో అలా కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ ఉప్పు వేయడం వల్ల మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. రైస్ కుక్ అయ్యే లోపల మనము కొబ్బరి తురుముకుందాము. కొబ్బరికాయ మొత్తం అంతా అవసరం లేదండి, హాఫ్ తీసుకుని తురుముకోవాలి. మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు, కానీ బాగా పేస్ట్ అవనివ్వద్దు. మనకు కుక్ అయిపోయిన రైస్ని గిన్నెలోకి తీసేసుకోండి. చల్లారుతూ ఉంటుంది. ఈ లోపల తాలింపు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఒక ఫుల్ స్పూన్ ఆవునే వేసుకుందాము. నెయ్యి అంతా కరిగాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, 3 స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో 1 స్పూన్ మినపప్పు వేసుకుందాము, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు. వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకుందాము. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత 2 ఎండుమిర్చి అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేద్దాము. మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం తురుముకున్న కొబ్బరి వేసేసుకోవాలి. కొబ్బరి 1-10 మినిట్స్ మనం ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. కదుపుతూ ఫ్రై చేయండి, లేకపోతే అడుగున అంటుకుపోతుంది. ఇందులో 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము. మనం తీసుకున్న రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో మొత్తం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది వేసేసుకుందాము. మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. అంతే, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. అంతే, మన కొబ్బరన్నం రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు తినేటప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకు తింటే చాలా బాగుంటుంది, కానీ అమ్మవారికి నివేదించేటప్పుడు మాత్రం నిమ్మరసం వేయకండి. ట్రై చేసి అమ్మవారికి నివేదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.